గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి మరో 2 రోజులే సమయం ఉండడంతో ప్రధాన పార్టీలు ఎన్నికల రంగంలోకి అగ్రనేతలను దించుతున్నాయి. ఇప్పటికే బీజేపీ జాతీయ నాయకత్వం హైదరాబాద్ కు క్యూ కట్టారు. రోజుకొక నేతతో ప్రచారం హోరును పెంచింది బీజేపీ. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో ఎల్లుండి కీలకం కానుంది. నవంబర్ 29న ప్రచారం ముగియనుండడంతో అంతకు ముందు రోజే ప్రధాన పార్టీలు టిఆర్ఎస్ బీజేపీలు అగ్రనేతల కార్యక్రమాలు ప్లాన్ చేశాయి. ఎల్బి స్టేడియంలో కేసీఆర్ బహిరంగ సభ జరగనుండగా హైదరాబాద్లో ప్రధాని పర్యటించనుండడం ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. గ్రేటర్ ఎన్నికలతో కానీ ప్రచారంతో కానీ మోడీకి నేరుగా సంబంధం లేకపోయినా హైదరాబాద్లో ఆయన పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. మరోవైపు ఇవాళ గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొనున్నారు. నిన్న రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేశారు మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. మేనిఫెస్టోలోని అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు బీజేపీ అగ్రనాయకత్వం తమ భుజాలపైకి ఎత్తుకున్నాయి. ఇటు టిఆర్ఎస్ కాంగ్రెస్ కూడా ప్రచారంలో దూకుడు పెంచాయి. టిఆర్ఎస్ పార్టీ కీలక నేతలు ఇప్పటికే తమ అనుచరులతో గ్రేటర్లో ప్రచారంలో పాల్గొంటున్నారు. ఉదయం నుంచే తమ ప్రచారాన్ని ప్రారంభించి రాత్రి వరకు ప్రజల్లోనే ఉంటున్నారు. ప్రజల నుండి వచ్చే వ్యతిరేకతను టిఆర్ఎస్ నేతలు శాంతియుతంగా సమాధానాలు ఇస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక గ్రేటర్ ఎన్నికలకు నాయకత్వం వహిస్తున్న మంత్రి కేటీఆర్ రోజులో ఎక్కువ సమయం రోడ్ షోలు, నగరంలో ఉన్న వ్యాపారవేత్తలు టెకీలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.